నమస్కారం. సీకే న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. మన సంస్కృతి సాంప్రదాయాల మేళవింపు తెలుగు భాష. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సీకేఎన్ ప్రత్యేక వార్తా కథనం. ఈ నెల 30న ముఖ్యమంత్రి జిల్లా పర్యటన. మీడియా సమావేశంలో పర్యటన వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్. ప్రజల విశ్వాసం చూరగొనేలా పోలీసు వ్యవస్థలో సమూల మార్పులు. రాష్ట్ర డీజీపీ ఠాకూర్ వెల్లడి. టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు. మరోసారి సామాన్య భక్తులకు పెద్దపీట వేసిన పాలక మండలి. ఈనాటి వార్తల్లోని వివరాలు. మన తెలుగు భాష మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపం. మన జీవన సౌందర్యాన్ని చాటి చెప్పేది కూడా తెలుగు భాషే. తేనెలులకే తీయని భాష తెలుగు భాష. తల్లి తరువాత తల్లి లాంటి ఉన్నత స్థానాన్ని పొందేది కూడా తెలుగు భాషే. మన మదిలోని భావాలను భావోద్వేగాలను వెలిబుచ్చేది, కేర్ ఆఫ్ చిరునామాగా మారేదే తెలుగు భాష. శబ్ద సౌందర్యానికి అక్షర సౌష్ఠవానికి ప్రతీక మన తెలుగు భాష. మన సొంత భాష గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మాతృభాష దినోత్సవం సందర్భంగా తెలుగు భాషపై సీకే ఆనందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం. యాభై ఆరు అక్షరాల తెలుగుతనం, 16 అణాల తీయదనం ఉన్న తెలుగు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కవులు, పండితులు, మేధావులు, ఆఖరికి విదేశీయులు సైతం పరభాష పాలకులు కూడా తెలుగు భాషను మెచ్చుకున్నారు. తెలుగు భాషలో అర్థం ఎలా కావాలంటే అలా మలుచుకునే వెసులుబాటు ఉంటుంది. సంగీతంలా వినిపించే పలుకుబడి తెలుగు భాష సొంతం. అందుకే ప్రపంచంలోనే తెలుగును మేటి భాషగా గుర్తించారు. తెలుగు తల్లికి వందనాలు అర్పిస్తూ తెలుగు భాష గొప్పదనం గురించి ఎందరో మహామహులు ఇదివరకే చెప్పడం జరిగింది. కవితాపరంగాను, గానపరంగాను, సభాపరంగాను ఎన్నో విధాలుగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. తెలుగు జాతి మనుగడకు తెలుగు భాష ప్రథమ కారణము. వేద భాష, వేదభూమి, వేద భాషల నుంచి ఈ వేదభూమి పుట్టింది. ఈ వేదభూమిలో పుట్టిన భాషలన్నిటికంటే కూడా ఈ తెలుగు భాషలో ఉన్న ఔన్నత్యం కానీ, ప్రాముఖ్యత కానీ, ఈ ఆప్యాయత, అనురాగాలు, ఈ సంస్కృతి నిలబడిన కారణం, గొప్ప కారణం ఏమంటే ఈ తెలుగు భాష వల్లనే. తెలుగు జాతి ఉన్నన్నాళ్ళు ఆ సంస్కృతి మనగలుగుతుందనేలో వాస్తవం ఉంది. ఈ తెలుగు భాషను మనం ఎంత అభివృద్ధి చేస్తామో తెలుగు సంస్కృతిని ఆ విధంగా అంత గొప్పగా అభివృద్ధి చేసిన దాంట్లో సహకరించిన వాళ్ళు అవుతాము. ఇదే విధంగా ఈ తెలుగు భాష అవనేతను గుర్తించిన మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడు కంబైన్గా ఉన్నప్పుడు తెలుగు మహాసభలు మన తిరుపతిలో దాదాపు ఒక 10 వేదికలు ఏర్పరచుకొని మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ దక్షిణాది రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నటువంటి అటువంటి ఆ తెలుగు భాష సంబంధించిన వారిని అంతా పిలిపించి వారి ద్వారా ఈ తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పడం జరిగింది. ఆ మహాసభల్లో మేము జిల్లా పరిషత్ తరపున కూడా పంచాయతీ శాఖ తరపున ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. ప్రతి శనివారము మేము పంచాకండువతో ఒక తెలుగు సంస్కృతి బట్టలు దుస్తులు ధరిస్తూ వచ్చిన నానుడు కూడా ఉంది. అది క్రమేణా అందరూ మానేశారు. మళ్ళీ కనీసం వారానికి ఒక పర్యాయం కానీ, నెలకు ఒక పర్యాయం కానీ ఆ విధంగా ఆ దుస్తుల ద్వారా కూడా ధరించిన ఒక జిల్లా వ్యాప్తం కూడా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటే ఆ తెలుగును గురించి మనం కొంతమందికి చెప్పిన వాళ్ళం అవుతాము. అలాంటి తెలుగు భాష పరిస్థితి ప్రస్తుతం భాషాభిమానులకు కన్నీరు తెప్పిస్తోంది. వెలుగులు చిమ్మాల్సిన తెలుగు భాష మృత భాష జాబితాలకు చేరనుందని ఇటీవల ఐక్యరాజ్య సమితి హెచ్చరించడమే దీనికి కారణంగా తెలుస్తోంది. మాతృభాషలో బోధన, మాతృభాషలోనే పాలన అనేది తెలుగు రాష్ట్రాల్లో కేవలం మాటలకే పరిమితమైంది. శ్రీవారి పాదపద్మాల చెంత 3 రోజుల పాటు దేశమే గర్వించేలా ప్రపంచ మహాసభలు అత్యంత ఘనంగా జరుపుకున్నా భాషాభివృద్ధి ఆచరణలో మాత్రం ఇంకా వెనుకంజలోనే ఉంది.
అన్ని దస్త్రాలు అని ఆ దేశాలు రాష్ట్రంలో పరాయి భాషలోనే జరుగుతోంది. భాషాభిమానం ఉన్న కొంతమంది భాషను బ్రతికిస్తామని ముందుకొచ్చినా పట్టించుకునేవారు లేకపోవడంతో పరభాష విజ్ఞానం తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతోంది. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టుగా ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తెలుగు భాషా దినోత్సవం జరుపుతున్నటువంటి కవులు, పండితులు, ఉద్దండులు, భాషా ప్రవీణులు, భాషా వ్యామోహం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వెలుగులోకి రావాలి. ప్రతి చోట తెలుగు భాష ప్రాశస్త్యాన్ని మన తెలుగు బిడ్డలకి తెలియచేయాలి. కళాశాలల్లో తెలుగు భాష కూడా ఇప్పుడు ప్రపంచీకరణ దృష్ట్యా, తర్వాత ఈ వ్యాపార సరళి దృష్ట్యా ప్రపంచమంతా కూడా ఒకటి కావడం, ఆ ఒకటి కావడంతో స్థానిక భాషలు మనకు మాతృభాష అయినటువంటి తెలుగుని మనం మర్చిపోతున్నాం. ఆ మర్చిపోకుండా ఈవన్ ప్రపంచంలో ఎక్కడ మనము ఉన్నా, ఎక్కడ బ్రతికినా, ఏ అవసరం దృష్ట్యా మనం వెళ్ళినా మన భాషను మనం సంరక్షించుకోవాలి, మన భాషను మనం అభిమానించాలి. అమ్మలాంటి తెలుగు భాషను కాపాడుకోవడానికి విద్యార్థి దశ నుంచే చర్చలు ప్రారంభం కావాలని ఉద్దండవులు హెచ్చరిస్తున్నారు. మమ్మీ డాడీ స్థానంలో అమ్మ నాన్నలనే తీయని పదాలను వినియోగించుకోవాలని భాషాభిమానుల్లో వాదన బలంగా వినిపిస్తోంది. ఇకపోతే స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి సుమారు 55 ఏళ్ల పాటు దేశంలో అత్యధికంగా మంది మాట్లాడే భాషగా తెలుగు ఉన్నా ఇంకా తెలుగు భాష స్థానం 3వ స్థానానికే పరిమితం కావడం నిజంగా ఆవేదన చెందాల్సిన అంశమే. తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం, కానీ తెలుగు భాషా దినోత్సవాన్ని గ్రాస్ రూట్ లెవెల్కి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నాం. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. ఇంగ్లీష్ని ఎలాగా ప్రోత్సహిస్తున్నామో అలాగే దానికన్నా మిన్నగా తెలుగుని ప్రోత్సహించాల్సిన అవసరం రావడం, దాని గురించి మనం ప్రోత్సహించాలని చెప్పుకోవడం కూడా మన దౌర్భాగ్యం. యాక్చువల్గా తెలుగు భాషాభిమానాన్ని అభిమానించే ప్రతి ఒక్కరూ కూడా వాటిని కార్యరూపంలో దాల్చే స్థాయికి తీసుకురావాలనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో ఈరోజు తెలుగు భాషా దినోత్సవాన్ని గురించి నేను మాట్లాడదలుచుకున్నా. తెలుగు భాషా దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించినా కూడా మన చిత్తూరు జిల్లాలో తెలుగు భాష ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరుపుకున్నా కూడా తెలుగు భాషని అధికార భాషగా చెప్పుకున్నా కూడా వాటికి ఇవ్వాల్సినంత ప్రాముఖ్యత ఇవ్వలేదనేది మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అలాగే తెలుగు భాషా దినోత్సవం జరుపుకునే సమయంలో ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యకలాపాలు, కార్యాలయాల యొక్క బోర్డులు, అలాగే ప్రతి ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వం నుండి నిధులు తీసుకునేటువంటి ప్రతి పని కూడా, ప్రతి ఆఫీసు కూడా, ప్రతి కార్యాలయాలు కూడా తెలుగులో ఉండాలనేటువంటిది మా యొక్క ముఖ్యమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ. బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మ
అయితే కర్ణుని చావుకు కారణాలు అనేకమన్నట్టుగా తెలుగు భాషను వెంటాడుతున్న శాపాలు చాలానే ఉన్నాయి. తెలుగులో కృత పదాలను సృష్టించే వ్యవస్థ లేదు, మన భాషను కాపాడుకోవాలన్న చొరవ అసలే లేదు. అటు ప్రభుత్వాల నుంచి ఇటు జనం దాకా తిలా పాపం తలా పిడికడు అన్నట్లుగా తెలుగోడుకు అసలు కారణం తెలుగోళ్లే. పరిస్థితి ఇలానే కొనసాగితే మరో వందేళ్ల తర్వాత మన మాతృభాష చరిత్రలో కలిసిపోవడం ఖాయమని వాదనలు బలంగా వినిపిస్తోంది. ఏదేమైనా తెలుగును కాపాడదాం, తెలుగు వెలుగులను అందరికీ పంచుదాం. సీకేఎన్ ప్రేక్షకులకు, భాషాభిమానులకు మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు అమ్మకు అయ్యకు జేజేలు, తెలుగు అమ్మకు తెలుగు అన్నకు చిన్నకు జేజేలు, తెలుగు అక్కకు చుక్కకు జేజేలు, తెలుగింటి చెల్లెకు జేజేలు, తెలుగుకు తెలుగుకు జేజేలు, తెలుగు అమ్మకు అయ్యకు జేజేలు అనే ఒక కవితని రాసి పాడడం కూడా జరిగింది. తెలుగు తెలుగు ఎంట గొబ్బియ్యల్లో, తెలుగు అంటే ఏంటంటే గొబ్బియ్యల్లో, తెలుగు అంటే మన భాష గొబ్బియ్యల్లో, తెలుగు అంటే జన భాష గొబ్బియ్యల్లో, తెలుగు అంటే అమ్మ భాష గొబ్బియ్యల్లో, తెలుగు అంటే అమ్మేను గొబ్బియ్యల్లో, తెలుగు అంటే అమ్మే అనే విధంగా ఒక పద్యం రాసి కూడా అప్పుడు అందరికీ చాటి చెప్పడం జరిగింది. చివరగా వేదాల జనని ప్రియ భారతావని వేవేల వందనాలు తెలుగు బాలుని అని గేయం కూడా రాసినామండి. వేవేల వందనాలు తెలుగు బాలుని, తెలుగు నేల పుట్టినందుకు గర్వకారణం. ఈ నెల 30వ తేదీ తిరుపతి మరియు చిత్తూరులో జిల్లా పర్యటనకి విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన జిల్లాకు ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఈ పర్యటనలో భాగంగా తొలుత తిరుపతిలో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లకు ప్రారంభోత్సవం, దేశంలోనే తొలిసారిగా డిజిటల్ డోర్ నంబరింగ్ సిస్టమ్ను తిరుపతిలో ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా తిరుపతిలో చేపట్టడం జరుగుతుందని, ఇళ్లకు డిజిటల్ నంబరింగ్ చేసే విధానంలో 75% పనులు పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన 25% పనులను కూడా పూర్తి చేస్తామని, అధునాతనంగా వినూత్నంగా చేపడుతున్న ఈ కార్యక్రమం విజయవంతం చేయడం ద్వారా మిగిలిన నగరాలకు కూడా విస్తరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం అనంతరం టీటీడీ మరియు టాటా ట్రస్ట్ సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్కు రాష్ట్ర ముఖ్యమంత్రి రతన్ టాటాతో కలిసి శంకుస్థాపన గావిస్తారని, ఈ ఇన్స్టిట్యూట్ దేశంలోనే క్యాన్సర్కు అత్యున్నత అధునాతన వైద్య సేవలను అందించేందుకు 300 పడకలతో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశం నందు 350 కోట్ల రూపాయల ఆస్తుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. తర్వాత చిత్తూరులో అపోలో మెడికల్ కాలేజ్ నందు 70 ఎకరాలలో అపోలో నాలెడ్జ్ సిటీని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడమైందని, ఈ కార్యక్రమాన్ని అందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. నంబరింగ్ సిస్టమ్ తిరుపతిలో మొదలెట్టడం జరిగింది. సో ఆ ఒక ప్రాజెక్ట్ పేరు డిజిటల్ డోర్ నంబర్ అనేటటువంటిది. అదేంటంటే ప్రతి ఇంటి బయట ఒక క్యూఆర్ కోడ్, ఒక డిజిటల్ కోడ్ పెడతారు. సో నా ఇంటి బయట పెట్టారనుకోండి, నేను మా ఇంటికి ఎవరో ఒకరు రావాలనుకుంటున్నారు, సో వాళ్ళకి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నేను ఆయనకి పంపిస్తాను. సో అతను ఆ క్యూఆర్ కోడ్ని ఓపెన్ చేస్తే ఆయన ఉన్నటువంటి స్థలం నుంచి నా ఇంటి వరకు ఒక రూట్ మ్యాపు విత్ 3D ఇమేజెస్ తయారవుతాయి. ప్రజల విశ్వాసం చూరగొనేలా పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర డీజీపీ ఠాకూర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్ వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు వారు వెల్లడించారు. ప్రజలలో పోలీసుల పట్ల భయాన్ని పోగొట్టి ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థకు శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర డీజీపీ ఠాకూర్ తెలిపారు. మంగళవారం చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్కు నిర్మించిన క్వార్టర్స్ అధ్వాన స్థితిలో ఉన్నాయని, ప్రభుత్వంతో చర్చించి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలో సత్ఫలితాలు ఇచ్చిన కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్ వ్యవస్థను రాష్ట్ర ప్రాజెక్టుగా తీసుకుని అమలు చేయనున్నట్లు తెలిపారు. సిపిఓ వ్యవస్థ రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి తద్వారా విధి విధానాలు రూపొందిస్తామన్నారు. చిత్తూరు జిల్లాలో సిపిఓ వ్యవస్థ ప్రారంభమైన నాటి నుంచి నేరాలు గణనీయంగా తగ్గాయని వివరించారు. నేర నియంత్రణపై ప్రజల్లో చైతన్యపరిచే విధంగా కార్యక్రమాలు రూపొందించినట్లు చెప్పారు. చిత్తూరు జిల్లాలో మహిళల భద్రతకు, ప్రమాదాల నివారణకు పోలీసులు చేపట్టిన చర్యలు అభినందనీయమన్నారు. తిరుపతి కమిషనరేట్ ఏర్పాటుకు సంబంధించిన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో డిఐజీ శ్రీనివాస్, ఎస్పీ రాజశేఖర్ బాబు, అడిషనల్ ఎస్పీ సుప్రజ, జిల్లాలోని పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో అది కూడా మన మైండ్లో ఉంది. సో అన్ని స్టడీ చేసి మీకు చెప్పేలాగా ఒక స్టేట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్కీమ్ లాగా పెడతాము. ఇక్కడ ఇంకా ఉమెన్ సేఫ్టీ మీద కూడా చాలా పనిచేశారు, లైక్ ఆర్గనైజింగ్ సైకిల్ ర్యాలీ, ఆర్గనైజింగ్ ఎస్ఏ కాంపిటీషన్స్, చాలా ప్రోగ్రామ్ పెట్టారు, అది కూడా చూశారు. రోడ్ సేఫ్టీ మీద కూడా చాలా వర్క్ చేశారు. దెన్ ట్యాగింగ్ ఆఫ్ ఆల్ ద ట్రాక్టర్స్ త్రూ జిపిఎస్, అది కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఒకసారి మనకి జిల్లా ఉండే అన్ని ట్రాక్టర్స్, స్కూల్ బస్సెస్ జిపిఎస్ ద్వారా ట్యాగ్ చేస్తే ఏదో వాళ్ళు క్రైమ్లో ఎప్పుడు పాల్గొన్నారు, ఎక్కడ వెళ్ళారు, లైక్ ఇప్పుడు మీరు సెల్ ఫోన్ వాడుతున్నారు, మీరు క్రైమ్ చేసి ఎక్కడ వెళ్తున్నారు, మేము టవర్ లొకేషన్ ద్వారా మనం ట్రాక్ చేస్తాం. అట్లానే మన ట్రాక్టర్ కూడా అన్ని జిపిఎస్ పెడితే అది కూడా మనకి. దెన్ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద కొద్దిగా ఏదో ప్లాన్ పెట్టారు. సో వీ విల్ టేక్ ఇట్ అప్ టు ద హైయర్ లెవెల్. అన్నీ కలిపి మనకి ఫోర్ ఆఫ్ క్రైమ్ రిడక్షన్, మంచి వాతావరణం స్టేట్లో, మంచి వాతావరణం లా అండ్ ఆర్డర్ మంచి చేయడానికి అది ప్రయత్నం చేస్తాము. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో జరిగింది. మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాలక మండలి పలు కీలక నిర్ణయాలు గైకొంది. అమరావతిలోని తుల్లూరు మండలం వెంకటపాలెం వద్ద 150 కోట్ల రూపాయలతో శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్ర నిర్మాణం చేయనున్నట్లు పాలక మండలి ప్రకటించింది. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని గోవర్ధన సత్రం సమీపంలో నూతన యాత్రికుల వసతి సముదాయ నిర్మాణానికి 79 కోట్ల రూపాయలు మంజూరుకు ఆమోదం తెలిపింది. సనాతన ధర్మ ప్రచారంతో పాటు శ్రీ వెంకటేశ్వర తత్వాన్ని మరింత విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా 2200 టీటీడీ ఆధ్యాత్మిక ప్రచురణలను ఆంధ్రప్రదేశ్లోని 142 గ్రంథాలయాలకు ఉచితంగా సరఫరా చేయడానికి నిర్ణయం చేసింది. 2015కు సవరించిన పీఆర్సీ ప్రకారం టీటీడీ రవాణా విభాగంలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న 65 మంది డ్రైవర్లు, 15 మంది ఫిట్టర్లకు నెలవారీ వేతనం 15,000 రూపాయల నుంచి 24,500 రూపాయలకు, 28 మంది క్లీనర్లకు నెలవారీ వేతనం 12,000 రూపాయల నుంచి 18,000 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కడప జిల్లా ఒంటిమిట్టలోని యాత్రికుల వసతి సముదాయ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు అప్పగించింది. తిరుపతిలో టీటీడీ భవనంలో గల రామకృష్ణ మిషన్ ఆశ్రమం లైసెన్సు కాలపరిమితిని 1/9/2018 నుంచి 31/8/2021 సంవత్సరం వరకు 3 సంవత్సరాల పొడిగింపుకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని టీటీడీ కళ్యాణ మండపాల్లో అభివృద్ధి పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు 37.05 కోట్ల రూపాయల మంజూరుకు ఆమోదం తెలిపింది. టీటీడీ ఆధ్వర్యంలో పలనూరులో ఏర్పాటు చేస్తున్న గోశాల మొదటి దశ నిర్మాణ పనులకు గాను సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన అభివృద్ధి కమిటీ ట్రస్టుకు ఉచితంగా లీజుకు కేటాయింపుకు ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగాల్, రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్, కమిషనర్ డాక్టర్ ఎం పద్మ, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి సుధానారాయణమూర్తి, ఈ పెద్దిరెడ్డి, రుద్రరాజు పద్మరాజు, మేడ రామకృష్ణారెడ్డి, చల్ల రామచంద్రారెడ్డి, జిఎస్ఎస్ శివాజీ, పొట్లూరి రమేష్ బాబు, సన్ల వెంకట వీరయ్య, డొక్కా జగన్నాథం, ప్రత్యేక ఆహ్వానితులు రాఘవేంద్రరావు, అశోక్ రెడ్డి, ఎస్ శ్రీకృష్ణ, తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు, తిరుపతి జేఈఓ పోల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. 65 మంది డ్రైవర్లు, 15 మంది ఫిట్టర్లకు నెలవారీ వేతనం 15,000 నుండి 24,500కు, 28 మంది క్లీనర్లకు నెలవారీ వేతనం 12,000 నుండి 18,000కు పెంచడం జరిగినది. తిరుమలలో నూతనంగా నిర్మించిన శ్రీవారి సేవాధనం 1-2 భవనాలు, ఒకలాదేవి విశ్రాంతి గృహం, PAC 3 కలిపి 3 సంవత్సరాలకు గాను FMS నిర్వహణ కోసం 19,50,00,000 టెండర్ ఖరారు చేయడం జరిగినది. కడప జిల్లా ఒంటిమిట్టలోని యాత్రికుల వసతి సముదాయం భవనాన్ని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు స్వాధీనపరిచేందుకు ఆమోదం తెలపడం జరిగినది. తిరుపతిలో టీటీడీ భవనంలో గల రామకృష్ణ మిషన్ ఆశ్రమం లైసెన్సు కాలపరిమితిని 1/9/2018 నుండి 31/8/2021 వరకు 3 సంవత్సరాలు
పొడిగింపునకు ఆమోదం తెలపడం జరిగింది. సంచార జాతులకు ప్రత్యేక రిజర్వేషన్ సాధన కోసం ఈ నెల 31న అనంతపురం జిల్లాలో జరిగే సంచార విముక్తి జాతుల దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ సంచార జాతుల సంఘం అధ్యక్షులు రవి పిలుపునిచ్చారు. మంగళవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెలో అనంతపురం గోడపత్రికను ఆవిష్కరించి వారు ప్రసంగించారు. సంచార జాతుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి విరివిగా రుణాలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయాల్లో సంచార జాతులకు ప్రత్యేక రిజర్వేషన్ సదుపాయం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సంచార జాతుల సంఘం అధ్యక్షులు రవి డిమాండ్ చేశారు. మంగళవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. సంచార జాతుల సామాజిక, రాజకీయ వెనుకబడతనంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ ద్వారా అధ్యయనం చేయాలన్నారు. సంచార జాతులకు 2 లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు రిజర్వ్ బ్యాంక్ జీవో నంబర్ 101 ప్రకారం ఎలాంటి షూరిటీ లేకుండా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సంచార జాతులకు ప్రత్యేక రిజర్వేషన్ ఏర్పాటు కోసం అనంతపురం జిల్లాలో నిర్వహించే సంచార విముక్త జాతుల దినోత్సవంలో బాలసంతు, బహురూపి, బుడబుక్కల, దాసరి, బొమ్మరపిచ్చి, గుంట్ల, మొండిబండ, వీరభద్రియ, కాటికాపాల జంగమ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే రాజకీయ పార్టీలు భర్తీ చేసే నామినేటెడ్ పోస్టుల్లో సంచార జాతులకు అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్రంలో 40 లక్షల జనాభా కలిగిన తమకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు 5 నుంచి 8 అసెంబ్లీ సీట్లు కేటాయించాలని కోరారు. వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కడ పని దొరికితే అక్కడ, అందుకని పిల్లలకి చదువుకోవడానికి వీలుగా ఉంటుందని ఈ జిల్లాకు ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తే వాళ్ళు ఆ స్కూల్లో పిల్లల్ని చేర్పించి వీళ్ళు వేరే ఊరికి వ్యాపారానికి వెళ్తారు. అదేవిధంగా విద్య, ఉద్యోగ, సంక్షేమం, ఆర్థికంగా, రాజకీయంగా కూడా సంచార జాతులకి రిజర్వేషన్ కల్పించాలి. బీజేపీ ప్రభుత్వం బీసీలో ఉండే 27% రిజర్వేషన్లో 10% తీసి ఈ అత్యంత వెనుకబడిన కులాలకి రిజర్వేషన్ ఇస్తామంటుంది. మోడీ గారు కూడా దాన్ని ప్రకటన చేశారు, సంతోషం. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం కూడా సంచార జాతులకి అత్యంత వెనుకబడిన కులాలకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. గత సంవత్సరం 60 కోట్లు కేటాయించారు, కాకపోతే వాళ్ళు కేటాయించిన నిధుల్ని సక్రమంగా వినియోగించడానికి అధికారులు పనిచేయడం లేదు. కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి విద్యా సంస్థలు పెద్ద మనసుతో ముందుకొస్తున్నాయి. ప్రతిరోజు జిల్లా నుంచి పలు ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులు కేరళ వరద బాధితులకు తమ వంతు విరాళాలు సేకరించి అందజేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం తిరుపతి నగరానికి చెందిన బాలాజీ ఇంగ్లీష్ మీడియం స్మాల్ స్కూల్ అసోసియేషన్ కేరళ వరద బాధిత సహాయార్థం 3.36 లక్షల రూపాయలకు చెక్కును జిల్లా విద్యాశాఖ అధికారి పాండురంగస్వామికి అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ పాండురంగస్వామి మాట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధులను ఆదర్శంగా తీసుకుని ధనిక వర్ణాల ప్రజలు కేరళ వరద బాధితులకు విరాళాలు విరివిగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు శ్రీధర్, రవిచంద్ర, లోకేష్, సుకుమార్, ప్రసాద్, విజయరావు, బాబు రమేష్, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 58 మండలాలను కరువు మండలాలుగా గుర్తించామని జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న వెల్లడించారు. ఇప్పటి వరకు జిల్లాలో 17,000 ఎకరాలలో పంట ఎండిపోయే స్థితిలో ఉందని, ఈ పంటలను కాపాడేందుకు రైన్ గన్స్, ఆర్గానిక్ స్ప్రే, యూరియా స్ప్రే ద్వారా చర్యలు చేపడుతున్నామని, వర్షం పడితే కొంతవరకు వేరుశనగ పంట పరిస్థితి మెరుగవుతుందని, జిల్లాలో పంట వేసే సమయానికి రైతులను ఆదుకోవడానికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వడం జరిగిందని, 1700 కోట్ల రూపాయలు రీషెడ్యూల్ చేయడం జరిగిందని, ఈ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. 1200 కోట్లు ఈసారి టార్గెట్, మా ఖరీఫ్ టార్గెట్ జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ అడిషన్. సో చూద్దాము ఇప్పుడు అక్టోబర్లో ఎంత వస్తుందని చూద్దాం. వర్షం తగ్గిన ఆదాయం తగ్గిందా చూద్దాం. ఆదాయం తగ్గి ఉంటే ఎంత తగ్గింది? సో ఆదాయము ఎక్కడైతే తగ్గిందో అక్కడ మేము ఆల్టర్నేటివ్గా ఇంకేమైనా ఇచ్చి వాళ్ళకి ఆదుకున్నామో చూద్దాం. సో అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళకి రైతుల సంపూర్ణమైనటువంటి సపోర్ట్ మేము ఇవ్వడం జరుగుతుంది. సెప్టెంబర్ 2వ తేదీ చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో జరగనున్న జిల్లా వడ్డెర్ల సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు సెందిల్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కె రవీంద్రరాజు పిలుపునిచ్చారు. ఈరోజు చిత్తూరు ప్రెస్ క్లబ్లో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆత్మీయ సమావేశం సందర్భంగా స్థానిక కట్టమంచిలోని మార్కెట్ యార్డు నుంచి సభా ప్రాంగణం వరకు వేలాది మందితో భారీ ప్రదర్శన ఉంటుందని తెలిపారు. తమ కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని, వడ్డెర ఫెడరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అత్యంత వెనుకబడిన తమ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించి
ప్రభుత్వంపై దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా, రాష్ట్రంలోని కుల పెద్దలు, మేధావులు తదితర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి శేఖర్, జిల్లా యువత అధ్యక్షుడు వైసి హరిబాబు, రుద్రయ్య, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 5,80,00,000 రూపాయలు బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఎక్కడ కానీ క్షేత్రస్థాయిలో జిల్లాలో ఉన్నటువంటి మా ఒడ్డెర కులస్తులకు ఎక్కడ రుణాలు ఇచ్చిన పాపం పోలేదు. కాబట్టి అధికారులు వారు ఈ ప్రజాప్రతినిధుల దృష్టికి దీన్ని తీసుకెళ్లడం జరుగుతుంది. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ ఉండేటువంటి ఇబ్బందుల్ని మమ్మల్ని గట్టెక్కించి ఆ ఏదైతే మాకు బడ్జెట్ ఇచ్చిందో ఆ బడ్జెట్ని మాకు క్షేత్రస్థాయిలో క్లియర్ చేసి అందరికీ రుణాలు వచ్చే విధంగా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తూ మన యొక్క కులాన్ని అభివృద్ధి పదంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించి రాజకీయంగా కూడా మనం చాలా ఎనకబడున్నాము, రాజకీయంగా కూడా మనం అభివృద్ధి చెందాలా, రాజకీయ పదవులు మనకు అవసరం లేదు, ప్రభుత్వ పరంగా గుర్తింపు ఉండే పదవులు ఏదైనా మన జిల్లాలో ఉండేటువంటి మన కుల సంఘాలకు ఎవరికైనా ఇచ్చి ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ. శ్రీ సత్యసాయి భజన మండలి కార్యక్రమాలు యాదమరిలో వేడుకగా జరిగాయి. జిల్లా అధ్యక్షులు వి వరప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు. యాదమరి భజన మండలి కన్వీనర్గా పి వరదరాజులను నియమించారు. భజన నిర్వహించి అనంతరం యాదమరి పురవీధుల్లో స్వామివారి పల్లకిని ఊరేగించారు. శ్రీ సత్యసాయిబాబా వారి వీడియో ప్రదర్శన జరిగింది. రాత్రి 9:30 మహామంగళహారతి, ప్రసాద వినియోగం జరిగింది. ఈ నెల 29వ తేదీ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం నందు గిడుగు రామ్మూర్తి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు భాషకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఈ ఆఫీసులో పంపే ఫైల్స్ అన్నింటినీ 100% తెలుగులోనే పంపాలని, బోర్డులన్నీ తప్పనిసరిగా తెలుగులోనే ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ మరియు ప్రజాప్రతినిధులతో కలిసి స్వయంగా తెలుగులో బోర్డులను రాయడం జరుగుతుందని తెలిపారు. అక్షరం అనేటువంటిది తెలుగులో మీరు మొదలెట్టాలా అనేది నా ఒక కోరిక. మేమేమి మీడియం ఏదైనప్పటికీ కూడా మీరు భాష మీరు నేర్పించాలంటే మీరు కనీస భారతదేశానికి సంబంధించినటువంటి భాషని మీరు ముందుగా మీరు నేర్పించాలి కదా అని ఒకసారి టీచర్స్ అందరూ కూడా పిలిపించి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్లో అయితే ఎలాగైనా వాళ్ళు ఈత నేర్పుతున్నారు, కానీ ప్రైవేట్ స్కూల్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఇది ఒక నేను చూస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు మా పిల్లలంతా ఇప్పుడు పోతున్నారు కదా అక్కడ ఏబిసిడి నుంచి మొదలెట్టు, నేను కూడా ఏబిసిడి నుంచి మొదలెట్టాను. ఫస్ట్ నేర్చుకుని ఏబిసిడి తర్వాత ఈ వచ్చాము. ఇది ఇక్కడ ఒక చోట చిన్న గ్యాప్ ఉంది. ఇది చాలా సులభంగా మనం అక్షరాభ్యాసం రహాన్ చేస్తాం, మన స్కూల్ వెళ్ళినాక ఏ అని మొదలెడతాం. చిత్తూరు నగర పర్యటన నిమిత్తం విచ్చేసిన రాష్ట్ర డీజీపీ ఆర్పి ఠాకూర్ను పోలీస్ సంఘ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. రాష్ట్ర డీజీపీ ఆర్పి ఠాకూర్ చిత్తూరు నగర పర్యటనలో భాగంగా పోలీసు అతిథి గృహంలో చిత్తూరు జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు చలపతి ఆధ్వర్యంలో రాష్ట్ర డీజీపీ ఆర్పి ఠాకూర్ను మర్యాదపూర్వకంగా కలిసి శాలవతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. డీజీపీని కలిసిన వారిలో పరంధామనాయుడు, రవిచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు విఎస్ఎస్ గుప్తా ఆధ్వర్యంలో కేరళ వరద బాధితుల సహాయార్థం చిత్తూరు ఆర్యవైశ్యులు విరాళాలుగా సేకరించిన ఆహార సామాగ్రిని పంపిణీ చేశారు. ఉప్పుడు బియ్యం, కందిపప్పు, బెల్లం, ఉప్పు, చింతపండు, టీ మొదలగు వంట సామాగ్రి, టూత్ పేస్ట్, టూత్ బ్రష్, సోపులు, టవల్స్ గల 650 బ్యాగులు కేరళ కొచ్చి నందు కేరళ హైకోర్టు న్యాయమూర్తి చిత్తూరు జిల్లా వాసులైన దామా శేషాద్రి ద్వారా కేరళ వరద బాధిత గ్రామ పేదవారికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విఎస్ఎస్ గుప్తా, ఆర్ఆర్ మురళి, శరవణ, వెంకటేష్, బద్రీనాథ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2018లో చిత్తూరు జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుదామని జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాకు ఓటు వేద్దాం, స్వచ్ఛ చిత్తూరుకు తోడ్పడదాం,
మన జిల్లాను స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2018లో ప్రథమ స్థానం సాధించేందుకు మనమందరూ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుందాం. ఇందుకోసం ఆండ్రాయిడ్ మొబైల్ ప్లేస్టోర్లో SSG18 మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని చిత్తూరు జిల్లాను ఎంచుకొని మీ విలువైన ఫీడ్బ్యాక్ను ఇవ్వాల్సిందిగా పిల్లలకు జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న విజ్ఞప్తి చేశారు. మనకి స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ అనేది ఈ సంవత్సరంలో మొదలైంది. అంటే గతంలో పట్టణ ప్రాంతానికి పరిమితమైనటువంటి స్వచ్ఛ సర్వేక్షణ ఈ సంవత్సరము కేంద్ర ప్రభుత్వము గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేయాలి, ఎందుకంటే గ్రామంలో కూడా చైతన్యం తీసుకురావాలనేటువంటిది చేశాము. స్వచ్ఛ సర్వేక్షణలో ఎవరైతే భారతదేశంలోనే ఏ గ్రామం టాప్ వస్తుందో ఆ గ్రామానికి 1,00,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పాను. అంటే 1,00,000 రూపాయలు అంటే నగదు కాదు, 1,00,000 రూపాయలు డెవలప్మెంట్ వర్క్స్. ఈ స్వచ్ఛ సర్వేక్షణలో ఇప్పుడు అన్ని విషయాల్లో ఇప్పుడు మనకి మరుగుదొడ్లు కట్టించడము దాన్ని వాడటం ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఏంటంటే ఫీడ్బ్యాక్ టైం వచ్చింది. ఫీడ్బ్యాక్ టైం అంటే ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ సేకరణ చేయాలి. సో ప్రజలే స్వతహాగా యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ గ్రామంలో మరుగుదొడ్లు కట్టారా, వాడుతున్నారా, పరిస్థితి మెరుగుపడిందా, ఇవన్నీ కూడా ఒక 3-4 చాలా సరళమైనటువంటి ప్రశ్నలు ఆ యాప్లో ఉంది. తమిళనాడుకు చెందిన కన్నయ్య కుమారుడు దొరస్వామి యాదవ్ అనే భక్తుడు సోమవారం సాయంకాలం తిరుమల శ్రీవారికి స్వర్ణ కిరీటం, వెండి పాదాలను కానుకగా సమర్పించుకున్నారు. ఈ మేరకు కానుకలను తిరుమలలోని టీఎస్ఆర్ విశ్రాంతి గృహంలో టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్కు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, భక్తులు వివిధ రూపాల్లో కానుకలు సమర్పించి తమ భక్తిని చాటుకుంటున్నారని చెప్పారు. ఈరోజు తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియాతానికి చెందిన భక్తుడు దొరస్వామి యాదవ్ 28,00,000 రూపాయల విలువైన 1.10 కిలోల బరువు గల బంగారు కిరీటం, 2,00,000 రూపాయల విలువైన 1.60 కిలోల బరువు గల 2 వెండి పాదాలను శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బహుకరించారని వెల్లడించారు. గుడియాత్తం వేలూరు డిస్టిక్టు తమిళనాడు. ఆయన దేవుని కోసము బంగారు కిరీటం చేపించుకొని ఈరోజు రావడం జరిగింది. ఆ కిరీటం 1 కేజీ 100 గ్రాములు ఉంటుంది. ఆ తర్వాత వెండి పాదాలు 2 పాదాలు తీసుకొచ్చారు. పాదాలు కూడా 1 కేజీ 600 గ్రాములు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే భక్తులకు దేవుని మీద ఎంత భక్తి ఉంది అనేది తెలుస్తుంది. రాజ్యాధికారం కోసం బలిజ కులస్తులు ఐక్యం కావాలని బలిజ సేవా సంఘం నాయకులు టిక్కీ రాయల్ పిలుపునిచ్చారు. మంగళవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. బలిజ కులస్తులు తమ సమస్యలను వినయించుకోవడానికి చిత్తూరులో త్వరలో బలిజ భవన్ ఏర్పాటవుతుందన్నారు. బలిజ భవన్కు భూమి పూజ 31వ తేదీన చిత్తూరు నగరంలో జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో బలిజ కులస్తులు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని బలిజల ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో బలిజ సేవా సంఘం నాయకులు రామ్మూర్తి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. పాత మార్కెట్ వీధిలోనే, చిత్తూరు మార్కెట్ వీధిలోనే బలిజ సంఘం ఆఫీస్ దగ్గర ఆవరణలో 10 గంటలకు సమావేశము, అలాగే 12 నుండి 1 గంట వరకు భూమి పూజ జరుగును, అలాగే దాని తర్వాత మన పెద్దలందరి ప్రసంగము, అలాగే భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున ఈ బలిజ భవన భూమి పూజ ఆహ్వానాన్ని చుట్టుపక్కల ఉన్న మన చిత్తూరు నగరము, అలాగే చుట్టుపక్కల మండలంలో ఉన్న మన బలిజ సోదరులు, కుటుంబ సభ్యులు అందరూ విధిగా హాజరయ్యి చిత్తూరు జిల్లాకే తలమానికమైన మన్నవరం ప్రాజెక్టును తరలించే విషయంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. మంగళవారం మన్నవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ శ్రీకాళహస్తి పట్టణంలో వామపక్ష పార్టీలు భారీ ర్యాలీ నిర్వహించాయి. జిల్లాలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆశయంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం శ్రీకాళహస్తి పట్టణంలో మన్నవరం ప్రాజెక్టుకు అంకురార్పణ చేసిందని, అయితే ప్రస్తుతం మోదీ ప్రభుత్వం మన్నవరం ప్రాజెక్టును గుజరాత్కు తరలించేందుకు కుట్ర చేస్తోందని వామపక్ష పార్టీల నేతలు నిప్పులు చెరిగారు. మన్నవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధమైన చర్యలు తీసుకోకుండా సీతకన్నుగా వ్యవహరించడం సరికాదన్నారు.
ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే వామపక్ష పార్టీల తరపున భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆ పార్టీ నేతలు హెచ్చరించారు. తిరుమల శ్రీవారిని ఈరోజు పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నతాధికారులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు గావించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని కేంద్ర వ్యవసాయ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పురుషోత్తమ రూపాలు దర్శించుకున్నారు. ఈరోజు విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మురుకులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు పురుషోత్తమ రూపాలకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో కేంద్ర మంత్రికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల శ్రీవారిని ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రాజీవ్ జైన్, ఏపీ డీజీపీ ఆర్పి ఠాకూర్ దర్శించుకున్నారు. ఈరోజు విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీరికి ఆలయ అర్చకులు వేదాశీర్చనం చేశారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల శ్రీవారిని శ్రీదేవి కుమార్తె జాహ్నవి దర్శించుకున్నారు. ఈరోజు విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు జాహ్నవికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ డాక్టర్ ఎం పద్మ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ డాక్టర్ ఎం పద్మతో ప్రమాణం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్చనం చేశారు. ఆ తర్వాత ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని వారికి అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సెల్ డిప్యూటీ ఈవో శ్రీమతి సి మల్లేశ్వరిదేవి ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్రావు దర్శించుకున్నారు. ఈరోజు విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు విద్యాసాగర్కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో నేతి విద్యాసాగర్కు ఆలయ అర్చకులు వేదాశీర్చనం చేశారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. మన సంస్కృతి సాంప్రదాయాల మేళవింపు తెలుగు భాష. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సీకేఎన్ ప్రత్యేక వార్తా కథనం. ఈ నెల 30న ముఖ్యమంత్రి జిల్లా పర్యటన. మీడియా సమావేశంలో పర్యటన వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్. ప్రజల విశ్వాసం చూరగొనేలా పోలీసు వ్యవస్థలో సమూల మార్పులు. రాష్ట్ర డీజీపీ ఠాకూర్ వెల్లడి. టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు. మరోసారి సామాన్య భక్తులకు పెద్దపీట వేసిన పాలక మండలి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకేఎన్ న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.